అనగనగ ఒకనొకప్పుడు ఆ కథ నేను చెప్తాను. కాదు, నేను. సరే సరే, ముగ్గురం కలిసే చెప్దాం. ఆ మాట అన్నావు బాగుంది. నువ్వు మొదలు పెట్టు. అనగనగా ఒకనొకప్పుడు పేరుగాంచిన ఎన్చాన్సియా అనే రాజ్యంలో సోఫియా అనే ఒక అమ్మాయి నివసించేది. సోఫియా తన తల్లి మిరాండాతో కలిసి ఒక చెప్పుల దుకాణంలో పనిచేస్తూ సర్వసాధారణంగా జీవించేది. రోజులు గడుస్తుండగా రెండో రోలాండ్ మహారాజుకి సరికొత్త పాదరక్షలు తయారు చేసి ఇవ్వవలసిందిగా వాళ్ళకు ఆజ్ఞలు అందాయి. అవి నీలం రంగువే అయ్యుంటాయి. కాదు, ఎరుపు రంగువి. ఏ రంగో చూద్దాం. సోఫియా తన తల్లితో కలిసి అంతఃపురానికి వచ్చింది. సోఫియాకి రాజును ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది. రాజుగారి పాదానికి ఒక పాదరక్షను తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. రాజుగారు సంతోషించారు. రోలండ్ రాజు మిరాండాలు వివాహం చేసుకున్నారు. కథల పుస్తకాల్లో సుఖాంతాలు ఎప్పుడు శుభారంభాన్ని సూచిస్తూ ఉంటాయి తెలుసా. సోఫియా, మనం బయలుదేరాలి. త్వరగా రా తల్లి, రథం కూడా వచ్చేసింది. వస్తున్నాను. మమ్మల్ని మాత్రం మర్చిపోకు. అలాగే జేడ్, పిలుస్తాను రూబీ. సోఫియా, టాటా. సోఫియా, ఇక మన రాజభవనంలో ఉంటాం. అక్కడ నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. అలాగా. Sofia the First, once upon a princess. ఇక నుంచి మేమే గొప్పవాళ్ళమనే చెప్పుకునే అవకాశం ఎవరికీ ఉండదు. అంబర్, జేమ్స్, కొత్తగా వచ్చిన మీ చెల్లెల్ని ఘనంగా స్వాగతించడానికి మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా నాన్నగారు. ప్రణామం మహారాజా. రెండవ రోలండ్ మహారాజుకు వందనం. మహారాణి మిరాండా. పేరు సోఫియా. స్వాగతం సోఫియా. ధన్యవాదాలు యువరాజు జేమ్స్. యువరాణి ఎంబర్, మనిద్దరం అక్క చెల్లెలు అంటే నమ్మలేకపోతున్నాను. సొంత అక్క చెల్లెలం కాదు. ఎంబర్, జేమ్స్, పెంపుడు తల్లి ఎప్పుడూ ప్రేమగా చూసుకోదని అన్ని కథల్లోనూ ఉంటుంది. కానీ నేను దాన్ని మార్చాలనుకుంటున్నాను. ఇవి మీకోసమే, నేనే తయారు చేశాను. ఇది మా కుటుంబ చిహ్నం. నిజమే జేమ్స్, మన కుటుంబం గౌరవార్థమే నేను వీటిని తయారు చేశాను. ఇక నుంచి మనమంతా ఒక కుటుంబం. సోఫియా, రాజభవనానికి సుస్వాగతం. మహారాణి మిరిండాకి, యువరాణి సోఫియాకి జే జేలు పలకండి. పువ్వుల వర్షం కురియుగాక. సెడ్రిక్, పూల వర్షం కురవాలి, నీళ్ల వర్షం కాదు. నన్ను క్షమించండి మహారాజా, ఈ కొత్త దండం నాకు ఇంకా అలవాటు కాలేదు. ఈయన పేరు సెడ్రిక్, మా ఆస్థాన తాంత్రికుడు. తరతరాలుగా వీళ్ళ పూర్వీకులు మాకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈ తరంలో ఇతను. గులాబీ రేకుల వర్షం. నేను కూడా చేయి ఊపాలా? అవును, తప్పకుండా చేయి ఊపాలి. సరే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వందరూ కల ప్రతి నమస్కారం చేయనక్కర్లేదు. ఇక్కడి పద్ధతులు అలవాటు పడడానికి నాకు కాస్త సమయం పడుతుంది. నన్ను గమనిస్తూ ఉండు, అంతా నీకే అర్థమవుతుంది. అలాగే. నేను చెప్పినట్టు చెయ్యి, అంతా అలవాటు అవుతుంది. ఓ సరే, అలాగే చేస్తాను. జాగ్రత్తగా దించు మిత్రమా, అది కొత్త యువరాణి సింహాసనం. చూడమ్మా, ఇలా దారికడ్డుగా నిలబడకూడదు. సీడ్రిక్ కాదు, సెడ్రిక్ ని. మిమ్మల్ని ఇలా చూడటం నా అదృష్టం. మీరు
కురిపించిన పూల వర్షం అద్భుతం. నాకు అర్థమైంది. నా విద్యల్ని ఇలాంటి చిన్న చిన్న వాటికి వృధా చేస్తున్నాను అనుకుంటున్నావు కదూ? అవును నిజమే, నేను ఈగ్రే డ్రాగన్స్ రచించగలను, యుద్ధ సైన్యాన్ని సృష్టించగలను, కానీ కుదరదు. ఎందుకంటే రోలన్ మహారాజు నా విద్యను వినోదానికే వినియోగించాలన్నారు. ఎక్కడున్నారు సీడ్రే? నా పేరు బేలివి, రాజభవనం నిర్వహణాధికారిని. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అన్ని చూసుకునే బాధ్యత పూర్తిగా నాదే. మీ విషయానికొస్తే, మీరు 30 సెకన్ల క్రితమే విందుశాలలో ఉండాలి. సరే వెళ్తాను. త్వరగా వెళ్ళండి. వెళ్తున్నాను. సోఫియా, ఆజ్ఞాపించండి మహారాజా. నన్ను అలా పిలవద్దు. అందరూ నన్ను అలాగే పిలుస్తారు, కానీ నువ్వు నాన్నగారని పిలువు. మా కుటుంబానికి ఎవరు కొత్తగా వచ్చినా రాచమర్యాదలతో స్వాగతం చెప్పడం మా ఆనవాయితీ. మీ అమ్మగారి విషయంలో అది మా వివాహం, కానీ నీకు మేము ఒక అద్భుతమైన స్వాగత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాం. చేశాను అంబర్, అప్పుడు మీరిద్దరూ చిన్నపిల్లలు. నీకు గుర్తులేదా? సోఫియా, ఆ నృత్య ప్రదర్శనలో ముందుగా నీతో కలిసి నేనే నృత్యం చేయబోతున్నాను. మీరు చాలా గొప్పవారు. నేను నృత్యం చేయాలా? అవును, అంతఃపురంలోకి కొత్తగా యువరాణి సోఫియా వచ్చిందని చుట్టుపక్కల రాజ్యాలకు తెలియజేయాలి కదా. ఇది నా గదేనా? కాదు బంగారు, ఇదిగో ఇదే మీ గది. ఒక యువరాణి అవసరాలకు కావలసినవన్నీ ఇక్కడున్నాయి. మెత్తని పట్టు పరుపులు, కిటికీ పక్కన కుర్చీలు, ఆట స్థలము, చదువుకోవడానికి చక్కని ప్రదేశం. ఇక ఇక్కడ మీకు సరిపోయే రాచ దుస్తులు, అన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి. అద్భుతం. చూడండి, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా, ఎలాంటి అవసరం వచ్చినా ఈ గంట ఇలా మోగించండి. ఆజ్ఞ యువరాణి, పిలిచారా? మీకేమన్నా కావాలా? ఏమో నాకు తెలీదు. ఏంటంటే? సరే, మీకేం కావాలో తెలిసినప్పుడు మళ్ళీ గంట మోగించండి. ఇక నేను సెలవు తీసుకుంటా యువరాణి. వెళ్ళి రండి. కలలోనైనా కలగనలేదు, నిజమే కలగ ఉన్నది. అమ్మ నాతో అంటున్నా, నే నమ్మలేకపోతున్నా. ఇదో సరికొత్త లోకమైన నాట్యమాడమని నన్ను కోరినా. ఈ లోకం తెలియని మనసే నాదిలే, ఈ వింతలే వినే నెరుగనులే. రాజ్య మర్యాదలు నే నెరుగనులే, ఈ జీవితం తెలియదు యువరాణిగా నే నెరుగను. తప్పేదో ఒప్పేదో తెలియని నేనొక రాకుమారినవ్వగలను. ఇది నా వల్ల కాదు, మర్యాదలొద్దు ఈ నగలొద్దు. కలలాంటి రోజు ఇది నాదౌనా. ఎన్నెన్నో విలువైన దుస్తులు ఉన్నా కూడా, వాటిని తాకేందుకునే భయపడుతున్నా. నావి కానివేవి నాకసలొద్దు. నేనెప్పుడూ రాకుమారిని కాను, నేనిప్పుడిలా ఉండలేను. నేనుండలేను, ఇక ఉండబోను. ఒకసారి నాకమ్మ కనబడితే కలే మరిచేను. సోఫియా, నేను నేను కానే సోఫియా, నన్నే మరిచనే రాకుమారిని. ఏంటి, ఏమైంది చిట్టి తల్లి? నాకు నాట్య ప్రదర్శన వద్దు. చూడు సోఫియా, నీకోసమే ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శన నువ్వు వద్దంటావని నేను అనుకోలేదు. ఒక యువరాణిలా ఎలా ఉండాలో నాకు అస్సలు తెలీదు. నాకు నృత్యం చేయడం రాదు. ప్రదర్శనలో నేను కింద పడిపోయానంటే నన్ను చూసి నవ్వుతారు. నువ్వు బాగా చేయగలవు, అయినా యువరాణిని చూసి ఎవరు నవ్వరు. అలా అని ఎవరన్నారు? నా మాట విను సోఫియా, నీకు వీలైనంత వరకు ప్రయత్నించు. నీ నృత్యం అక్కడ ఎవరికి నచ్చలేదంటే అది వాళ్ల సమస్య, అందుకు నువ్వు దిగులు పడకూడదు. సోఫియా, నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను.
ఇది నీకు స్వాగత బహుమానం అనుకో. ఇది చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు చాలా ప్రత్యేకమైంది కూడా. ఇది ఎప్పటికీ నీ మెడలోనే ఉంచుకుంటానని నాకు మాట ఇవ్వాలి. దీన్ని ఎప్పుడూ చేజార్చుకోకు. మీకు మాటిస్తున్నాను. సరే ఇక వెళ్ళి నిద్రపో. రేపు నువ్వు రాజవిద్యాశాలకు వెళ్ళాలి. రాజవిద్యాశాల? అవును, అన్ని రాజ్యాల నుంచి రాజకుమారులు రాజకుమార్తెలు అక్కడికి వచ్చి రాచరికపు విద్యను నేర్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే మర్యాదలకు సంబంధించిన విషయాలు కూడా అక్కడే నేర్పిస్తారు. నువ్వు అవన్నీ నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కృతజ్ఞతలు నాన్నగారు. వెళ్ళి నిద్రపో సోఫియా. అలాగే. ఇక్కడ అన్ని నిన్ను సంతోష పెట్టేలాగే జరుగుతాయి. అసలు నువ్వెందుకు ఈ రక్షాహారాన్ని? చాలా బాగుంది కదా, నాకు రాజుగారు ఇచ్చారు. నేను వెళ్ళి నిద్రపోతాను. నాకు కావలసిన రక్షాహారం ఈ అమ్మాయి దగ్గరకు వచ్చింది. కానీ ఎంతో కలువు ఉండదు. అసలు నేను దాన్ని ఎంతకాలం ఎందుకు కనిపెట్టలేకపోయాను? అది నాకు ఎంత దగ్గరలో ఉన్నా నేను దాన్ని ఎలా తెలుసుకోలేకపోయాను? ఇది ఇప్పుడు నేను చేయాల్సిందల్లా. యువరాణి దగ్గర నుంచి దాన్ని ఎలాగైనా సంపాదించడం. అప్పుడు ఈ రాజ్యానికి సంబంధించిన సర్వాధికారాలు నాకు పెట్లోకి వస్తాయి. యువరాణిలా ఉండటం నాకు వచ్చేసింది అనుకుంటా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది అంతఃపురం, తోటలు పొలాలు కావు. వెళ్ళండి వెళ్ళండి, షూ షూ షూ, వెళ్ళండి వెళ్ళండి, బయటకు వెళ్ళండి వెళ్ళండి. 5 నిమిషాల్లో అల్పాహారం సిద్ధమవుతుంది. ఆ తర్వాత మీరు పాఠశాలకు వెళ్ళాలి. త్వరగా సోఫియా. నేను వస్తానండి. ఎందుకే గుర్రాలకి ఇలా? రాణి సోఫియా, ఒకసారి పైకి చూడు. మీరిక్కడకు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఫ్లోరా, తన పేరు ఫౌనా. ఇక తను ముగ్గురు మీ ప్రధాన ఉపాధ్యాయురాలు. రాజవిద్యాలయానికి నీరాక సంతోషంగా ఉంది. మేము నీలాంటి అందమైన యువరాణిలు మా పాఠశాలకి రావాలని ఎదురు చూస్తున్నాం. మీకు కృతజ్ఞతలు. శుక్రవారం లోగా నాకు అన్ని విషయాలు నేర్పించేయండి. ఏమంటున్నావు? నీలో నిజమైన యువరాణి లక్షణాలు కనిపించాలంటే నువ్వు చాలా నేర్చుకోవాలి. అందుకు సమయం పడుతుంది. ఇలా చూడు. ఇక్కడికొచ్చే వారెవరైనా రాజ జీవితం నేర్చుకుంటారు. జీవితంలోనే మలుపుకు ఇదే వారికి తొలిమెట్టు అవుతుంది. అదరక బెదరకలోనికి రా, రాకుమారి వయ్యే తారా.
ఇంకా ఎందుకు సందేహం? వేచి ఉన్నది సరికొత్త లోకం. రాచ మర్యాద చూపిస్తాం, రాచరికమే నేర్పిస్తాం, అభివాదము నేర్పిస్తాం, గౌరవించడం చూపిస్తాం, రాచ భాషలోని వ్యాకరణం నీకు తెలియజేస్తాం, అచ్చులు హల్లులు నీకు మేం నేర్పిస్తాం, నీ మాటలు ముచ్చల ముటలే ఆటల్లో పాటల్లో యువరాణి నేర్చేస్తాం, నువ్వు కోరే సాయం గమ్యం నిన్ను మరవద్దు, చేరేదాకా అలవద్దు, అయినా నాకైనా ఉంటాయి నియమాలు. మీ మాయలతోనే మాయం చేసి రూపురేఖలే మార్చేస్తాం, శక్తిని రెప్పిస్తాం, లలిత కళలన్నీ నేర్పిస్తాం, శిల్పాలు చెక్కిస్తాం, యుద్ధాలే కాదు నాట్యాలతో సప్త స్వరాలు పలికిస్తాం, హల్లులు నీకు మేం నేర్పిస్తాం, పాటలు ముత్యాల ఊటలే ఆటల్లో పాటల్లో యువరాణి చేస్తాం, నువ్వు కోరిన సాయం మేం చేస్తాం, గమ్యాన్ని మరవద్దు చేరేదాకా అలవద్దు, నీకైనా నాకైనా. నీ మొదటి పాఠం ప్రారంభం కాబోతోంది, జాగ్రత్త. మన పాఠశాలకి కొత్త విద్యార్థిని వచ్చింది, తనకెలా స్వాగతం చెప్తారు? సుస్వాగతం, 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 సుస్వాగతం. ఓ సోఫియా, నేను సహాయం చేస్తాను, ఇదిగో పుస్తకం. అప్పుడు ఏమైందో తెలుసా? తన పుస్తకాలన్నీ కింద పడిపోయాయి. ఎలా ఉన్నారు? నా పేరు సోఫియా, నేను ఏంబర్ చెల్లెల్ని. అదేమి చెప్పనక్కర్లేదు. ఓ, నీ హారం చాలా బాగుంది. ధన్యవాదాలు. నృత్య ప్రదర్శనకి వేసుకుంటావా? మేమందరం వస్తున్నాం, మాకు ఆత్రుతగా ఉంది. ఏంబర్ ఇక్కడేం చూస్తున్నావు? ఇప్పుడు సోఫియాని ఉయ్యాల ఊగించాల్సిన సమయం అయినట్టుంది. కానీ నాన్నగారు తన్ని సంతోషంగా ఉండేలా చూసుకోమన్నారు. కానీ కొత్త వారికి స్వాగతం ఇలాగేగా చెప్తాం. అది సరేలే. హే సోఫియా. ఓ నువ్వా జేమ్స్, ఏం కావాలి? నువ్వు ఇక్కడ ఉన్న ఉయ్యాలని ఊగవా? ఎవ్వరూ ఊపక్కర్లేదు, దానంతట అదే ఊగుతుంది, చాలా బాగుంటుంది. దానంతటా అదే ఊగుతుందా? ఇంతకు ముందు నేను ఎప్పుడు వినలేదే. వేగంగా ఊగు. ఆట పట్టించావా జేమ్స్? బాగుంది. నువ్వు దిగులు పడకు, మొదట కష్టంగానే ఉంటుంది. నన్ను కూడా ఆట పట్టించారు. తర్వాత పాఠం మొదలు పెట్టక ముందే నా బట్టలు ఆరిపెట్టుకుంటాను. సోఫియా ఆగు. తను నీ చెల్లెలని నువ్వు చెప్పావు కదా? అవును చెప్పాను. ఏంటా శబ్దాలు? ఓ చిన్నారి పక్షి పిల్ల. ఏం పర్వాలేదు, నేను సాయం చేస్తాను. ఇదిగో తీసుకో, మీరిద్దరూ కలిసే ఉండాలి. అది అలాగా. ఓ నాకు సమయం లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళిస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
అలా చేయకుండా ఉండాల్సింది. సుఫియా, ఆగు! యువరాణి సోఫియా, మీ మొదటి రోజు పాఠశాల అనుభవం ఎలా ఉందో చెప్పండి. నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది. ఓ అరే సోఫియా, పోనీలే, నీ బాధ మర్చిపోవటానికి నిన్ను నా రహస్య స్థావరానికి తీసుకువెళతాను. నా ఉద్దేశం నా స్థావరానికి. ఓ విషయం తెలుసా, ఇంతవరకు ఆ ప్రదేశాన్ని మహారాజు గారు కూడా చూడలేదు. ఈ మెట్ల పైకి ఎక్కితే చాలు, నా ద్వారా. సిద్ధంగా ఉండండి, ఇప్పుడు చూడండి నా అసలైన విద్య. అదెవరో కాదు, వాంబూడ్ నా పెంపుడు కాకి. కాసేపు నోరు మూసుకోవామి, నువ్వు ఎవరా నేను భయపెడుతున్నావు. ఇప్పుడు చూడండి, రాజవంశానికి సంబంధించిన వస్తువులన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు సీడ్రిక్. హే, ఇది అచ్చన్న హారంలానే ఉంది. అవును, అచ్చం నీ హారంలానే ఉంది, నువ్వు చెప్పింది నిజమే. కానీ నీ దగ్గర ఉన్నది ఆవులకు సంబంధించిన రక్షాబంధనం, నీకు తెలుసా? దాంతో శక్తివంతమైన విద్యలు చేయొచ్చు. ఒక్కసారి దాన్ని ప్రయోగిస్తే మంచి గాని చెడు గాని శక్తి విడుదలయ్యి దాని దీవెన మనకు లభిస్తుంది. అర్థమైందా? నిజంగానా? అవును నిజమే, నమ్ము. అది నిజమైన హారం అయితేని. కానీ నాలాంటి పట్టభద్రుడైన సూత్రధారి చెప్పగలడు. నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి దాన్ని పరీక్షించొచ్చా? క్షమించండి, నేను ఇవ్వలేను. ఓకే, ఒకసారి చూసి ఇచ్చేస్తాను, నీకు మాటిస్తున్నాను. దీన్ని నా మెడలో నుంచి తీయనని మా నాన్నగారికి మాట ఇచ్చాను. ఒకసారి ఇచ్చిన మాట తప్పితే ఇక మనం మాట నిలబెట్టుకోలేము. ఓ, ఎంత చిరాకు పుట్టించే తెలివితేటలు. చాలా సమయమైంది. ఇక్కడికి రావడం నీకు నచ్చింది అనుకుంటా. నాకు తెలుసు రాచరికపు జీవితానికి అలవాటు పడడం ఎంత కష్టమో. అంచేత నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకోసం నా తలుపులు ఇప్పుడు తెరిచే ఉంటాయి. ఆహారాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. వద్దు, పాపం తను నిన్న చాలా భయపడిపోయింది, కాసేపు ఊరుకుందాం. ఇక నేను ఎప్పటికీ అరవను. మంచి నిర్ణయం. మా మాటలు విన్నావా? నువ్వు మాట్లాడగలవా? మాట్లాడకుండా ఉండగలవా అని అడిగితే సరైన ప్రశ్న అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? సూత్రాలు విద్యలు ఇంకేవైనా ఒకసారి దీన్ని ప్రయోగిస్తే మంచో చెడో శక్తి విడుదలై దీవెన గాని అలాగే వేరేదనే ఇస్తుంది. నిన్న ఒక పక్షి పిల్లకి సాయం చేశాను, అందుకే ఈ హారం జంతువులతో మాట్లాడగల శక్తినిచ్చినట్టుంది. అది నిజమే కావచ్చు, కానీ మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి క్లోవర్. ఇప్పుడు కాదు, తను ఇప్పుడు తయారై పాఠశాలకు వెళ్ళాలి. మరేం పర్వాలేదు క్లోవర్, చెప్పు. రాజమంత్రంలో ఇలాంటివి నచ్చమని తెలీదా? క్షమించు, నువ్వు చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నావు, అందుకే. నేను అలాగే ఉంటాను, ఆలోచించు. సరే ఇప్పుడు చెప్పు, అడవుల్లో ఉండాల్సిన మేవంతా ఇంతకాలంగా ఒక యువరానికి ఎందుకు సాయం చేస్తున్నట్టు? నాకు తెలీదు, నువ్వే చెప్పు. నాకు ఆహారం కావాలి. మీ దగ్గర కావలసినంత ఉంది. మేము సేవలందించాం యువరాణులకే, కానీ గుర్తింపే మాకు రానే లేదులే. ఎంతో శ్రమించాం, అంత శుభ్రం చేశాం, కానీ ఫలితమేమిటి? దక్కిన బహుమతేమిటి? విందు లేదు, వినోదం లేదు, ఆకలితో అలమటించాం. ఇక సహించలేము, చులకనయ్యాము. మంచి చెయ్యాం మేము వచ్చాం, మనసు నొచ్చుకోలే. మనసు నింపేను, ఇష్టంగా వడ్డిస్తే కష్టమైన చేస్తాం. గోరంతా అభిమానమే, అవును. విధులతో గంజనీళ్ళుంటే చాలు, కాస్త అభిమానం చాలు. మనసుని నేను రాజభోగాలే వద్దు, మంచి స్నేహం వెంటుంటే చాలు. బానిసగా భావించుకుంటే మాకంతే చాలు. రాజమందిరానికి వచ్చి మంచి పని చేశారు, నాతో రండి. కష్టాల
పిల్లని మరిచే మేము బానిసగా భావించుకుంటే మాకంతే చాలు. కోయిలలా చేస్తాం, సదా సేవలందిస్తాం, మా శ్రమను గుర్తిస్తే చాలు, కష్టాన్నైనా ఇష్టపడతాం, విలువైన మా సేవల కంటూ విలువి ఉన్నది. నేను పాఠశాలకి వెళ్ళాలి. నువ్వు మిగతా పిల్లల గురించి ఆలోచించుకు సోఫియా, ఇప్పుడు నీ దృష్టంతా ప్రదర్శన మీదే ఉంచు. అదే అదే నృత్య ప్రదర్శన. సరిగ్గా చెప్పా క్లోవర్. ఒక మంచి యువరాణి ఇలా ఉండటం నేను నేర్చుకుంటాను, వాళ్ళకి నిరూపిస్తాను. ఇక విజయం నీదే యువరాణి. నేను అడిగింది బంగారపు పాత్రలు వెండివి కాదు. ఇది రాజమందిరంలో వేడుక సాధారణమైంది కాదు. నన్ను క్షమించండి. అందరూ సరిగ్గా పనిచేయండి. సోఫియా, నీ పాఠశాల ఎలా ఉంది? యువరాణిలా జీవించడం చాలా సులభం అనుకున్నాను, కానీ చాలా కష్టంగా ఉంది. నీకిప్పుడు ఒక మార్పు కావాలి. కాసేపు వీళ్లతో గడిపితే నీకు సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని గౌన్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి. నువ్వు లేకపోతే ఏదోలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 5 కాదు 6 ఉన్నాయి. ఇలా ఇవ్వు, నేను నీకు సాయం చేస్తాను. యువరాజు జేమ్స్, నీకు ఇక్కడేం పని? నన్ను క్షమించు, ఇక నిన్ను బాగా చూసుకుంటాను, ప్రతి విషయంలోనూ నీకు సాయం చేస్తాను. ఎలా? ఎలా అంటే నీకు అది ప్రదర్శనకి అవసరమయ్యే విషయాలన్నీ నేర్పిస్తాను. ముందుగా టీని కప్పులో పోయడంతో ప్రారంభిద్దాం. యువరాజు జేమ్స్ నాకు టీ పోశారు. అన్నిట్లోకి ఇది ఎంతో గౌరవమైనది. ఇక నువ్వు ప్రదర్శనకి సిద్ధమే, నేను వచ్చిన పని పూర్తయింది. కానీ ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి. ఏంటది? నాకు నృత్యం చేయడం రాదు. ఓ అంతేనా? అది పెద్ద సమస్య కాదు. రేపు మనకి నృత్య పాఠం ఉంది. కానీ ప్రదర్శన రేపు రాత్రికి కదా. ఒక్కసారి నువ్వు శిక్షణకి వెళ్తే చాలు, అన్ని నేర్చుకుంటావు. నన్ను నమ్ము, సరేనా? అలాగే. నువ్వు ఆ పాదరక్షల్ని అస్సలు ముట్టుకోకు. ఇవి నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను. నీకు కృతజ్ఞతలు ఎంబర్. మరేం పర్వాలేదులే. సరే, నువ్వు త్వరగా తయారయ్యరా. పిల్లలు అందరూ దగ్గరగా రండి. సరే, మీరందరూ నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిస్తాను. మీలో ఒకరు ముందుకు రండి. కొత్త అమ్మాయి తెలివేందానివి. నేను చెప్పినట్టు చెయ్యి, ఏం భయపడకు. ఇక్కడ ఏం జరుగుతోంది?
పొరపాటున షెడ్రిక్ గారి పాదరక్షలే తీసుకొచ్చినట్టున్నాను. ఆయన ఎప్పుడూ తన వస్తువులే రాజమందిరం దగ్గరే వదులుతూ ఉంటారు. నన్ను క్షమించు సారథి. వేగంగా వెళ్ళు, నృత్య ప్రదర్శన కాలం సమీపిస్తోంది. నేను త్వరగా సిద్ధమవ్వాలి. యువరాణి సోఫియా, నృత్య ప్రదర్శన వేదిక మీకోసం సిద్ధంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. కానీ ఇక్కడ ఒకటి మాత్రమే కొరత. అదేంటో తెలుసా? ఇక్కడ అందరినీ ఆకర్షించాల్సింది మీరే సోఫియా. మొట్టమొదటిసారిగా మీరెలా నృత్యం చేస్తారో చూడాలనుంది. ఇప్పుడు నాకు సిడ్రిక్ గారే సహాయం చేస్తారు. ఓ, ఇక్కడే ఉన్నారా సిడ్రిక్? ఎలా ఉన్నారు? నా పేరు సిడ్రిక్. లోపలికి రావచ్చా? తప్పకుండా. ఏం కావాలి? మీకు గుర్తుందా, నాకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తానన్నారు. నాకు గుర్తుంది, ఆ విషయం చెప్పింది నేనే. అయితే నాకు విషయం చెప్పండి, మంచి నృత్యం చేయించే సూత్రం మీ దగ్గర ఉందా? ఈ రాత్రికి నృత్య ప్రదర్శన ఉంది, అందరి ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు. అక్కడికి అందరూ తప్పకుండా వస్తారు. నేను నీకు మంచి సూత్రం చెబుతాను. ఆ సూత్రాన్ని ఇందులో రాస్తాను. ఇదిగో దీన్ని ఉచ్చరించు. ఇప్పుడు కాదు, నీ ప్రదర్శన ప్రారంభించేదాకా ఆగు. ఆ తర్వాత ఈ మూడు పదాలను ఉచ్చరించు. అప్పుడు రాజుగారి ఆస్థానంలోకి గొప్ప కళాకారునివి నువ్వే అవుతావు. మీకు ధన్యవాదాలు సీడ్రిక్, మీరు నాకు గొప్ప సహాయం చేశారు. నేను చెప్పింది గుర్తుంచుకో. తొందరపడకు, నేను తనకి సూత్రాన్ని ఇచ్చి తప్పు చేశాను అనుకుంటున్నావు కదూ? కానీ కాదు, ఆ నృత్య ప్రదర్శనకు ముందు ఆ సూత్రాన్ని ఒక్కసారి చదివిందంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించిపోతారు. ఆఖరికి తనని ఎంతో అభిమానించే తల్లిదండ్రులు కూడా. ఆ రక్షాబంధనం నా చేతికి చిక్కిన తర్వాత నేనే వారిని మేల్కొల్పుతాను. అప్పటికే ఈ రాజ్యానికి సంబంధించిన సర్వాధికారాలు నా సొంతమవుతాయి. నమ్మలేనంత అందంగా ఉన్నారు. నేను నా సోదరుతో ఒంటరిగా మాట్లాడాలి. నేను ఎలా ఉన్నాను? సోఫియాని బాధ పెట్టాలనే పాదరక్షలు ఇచ్చావు కదూ. ఇంతకు ముందు నువ్వు కూడా తనని బాధ పెట్టావు కదా. నువ్వు చెప్పావు కాబట్టి ఇలా చేశాను. తనకు నృత్యం చాలా అవసరం. తన ప్రదర్శనని నువ్వు పాడు చేయాలనుకుంటున్నావు. ఎందుకంటే తనిక్కడ ఉండే తగంది కాదు. కాదు, అందరూ తనని ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి. ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను. ఆగు జేమ్స్, వెనక్కి రా. నా గౌను సుజాన్ మాసీ. చెప్పలేనంత అందంగా ఉన్నారు సోఫియా. మీరు చాలా ముద్దుగా ఉన్నారు. చెప్పింది నిజం, అద్భుతంగా ఉన్నారు. అందరికంటే మీరే అందంగా ఉన్నారు. చాలా బాగున్నారు కదా. విచ్చేస్తున్నారు యువరాణి సోఫియా. సోఫియా. చెప్పండి మహారాజా. ఇప్పుడంతా స్తంభించిపోయే సమయం. మనం నృత్యం చేద్దామా? సబిమస్ పోపలి కాలా. Ooh!
నా సూత్రం పనిచేసింది, అందరూ పూర్తిగా స్తంభించిపోయారు. నా దగ్గరకు రాము. అమ్మా అమ్మా, సూత్రాన్ని తప్పుగా ఉచ్చరించానేమో, దయచేసి లేవండి, సాయం చేయండి, సాయం చేయండి, ఎవరో ఒకరు రండి, త్వరగా రండి. సీడ్రి గారికి ఏమైంది? బటుల్లారా, సుజెట్, మెర్సి, నాకు సాయం చేయండి. ఏంటి నేను చేసిన పని? సిండ్రెల్లా, మీరిక్కడేం చేస్తున్నారు? నీ రక్షాహారమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉన్న యువరాణులందరినీ ఇది కలుపుతుంది. మనలో ఎవరైనా కష్టాల్లో ఉంటే మిగిలిన వాళ్ళు సాయం చేస్తారు. ఇంతకీ నువ్వు ఎందుకని బాధపడుతున్నావు సోఫియా? నేను మంచి కళాకారిణి అని నిరూపించుకోవడానికి కొన్ని సూత్రాలు ఉచ్చరించాను, దానివల్ల అందరూ నిద్రపోయారు. నీకేం కావాలి? నాకు తెలియకుండా నేను తప్పు చేశాను, నా తోర, నేను చూపిస్తాను. ఆ సూత్రం వల్ల అందరూ ఇలా అయిపోతారా? ఆ సూత్రాన్ని నేను తప్పుగా చదివాను, అది నా తప్పే. లేదు సోఫియా, ఇందులో నా తప్పు కూడా ఉంది. నా వల్లే ఇలా జరిగింది. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి తట్టుకోలేక ఇలా చేశాను. ఆఖరికి నా తమ్ముడు కూడా. నువ్వు అలా అనుకోకు, ఈ రాజ్యానికి నువ్వే మంచి యువరాణివి. అలాగే నువ్వు నా అక్కవి కాబోతున్నావని తెలిసి నేను చాలా సంతోషించాను. సోఫియా, మన అక్క చెల్లెళ్ళం. వాళ్ళని ఎలా మామూలుగా మార్చాలి? ఓ, దానికి విరగుడు సెడ్రిక్ పుస్తకాల్లో ఉంది. కానీ అతని గది తాళం వేసి ఉంటుంది. తాళం ఎక్కడుందో నాకు తెలుసు. నాకు సాయం చేయి. దొరికింది. నేను వాంబుడి సంగతి మర్చిపోయాను. ఆ సూత్రాల పుస్తకాన్ని ముట్టుకోనివ్వడే. మనకెవరైనా సాయం చేయాలి. కానీ ఎవరు చేస్తారు? అందరు నిద్రపోతున్నారుగా. వాళ్ళెవ్వరూ కాదు. నేను చెప్పినట్టు చెయ్యండి. ఏం చేయాలో ఆలోచించావా? హే, ఇవి నా గది శుభ్రం చేయడానికి సాయం చేసేవి. వీటికి ఏమైందా అని అనుకుంటున్నాను. నా చెల్లెలు జోలుకొచ్చావంటే ఊరుకోను. అందరూ బాగా చేశారు. బహుశా ఆమె చీపురుని పట్టుకోవడం ఇదే మొదటిసారి అనుకుందా, కానీ ఎలా ఉపయోగించాలో తెలిసింది. ఇప్పుడు విరుగుడు సూత్రం కనిపెడదాం. అది ఎక్కడుంది? నాకు తెలీదు. ఏ బాబు, మౌనంగా ఎందుకున్నావు? నా చేతిలో ఓడిపోయినందుకు నిన్ను చూసి నవ్వుతారనా? తొందర పడకు, ఎవరు నవ్వులు పాలవుతారో చూద్దాం. ఎంత కష్టపడినా విరుగుడు సూత్రాన్ని కనిపెట్టలేరు. మీ సూత్రాల పుస్తకం వాళ్ళ చేతిలో ఉంది దద్దమ్మా. కానీ విరుగుడు సూత్రాల పుస్తకం ఆ ఛాయాచిత్రం వెనక ఉంది, కాబట్టి వాళ్ళే నవ్వులు పాలవుతారు. ధన్యవాదాలు బామ్మట్. నా మాటలు తల వినేసింది, నేను ఒప్పుకోను. పుస్తకం దొరికింది కదా, వెళ్దాం. ఏమైంది? నా గౌను చెరిగింది, నేను రాలేను. నువ్వు వెళ్ళు. నువ్వు రాకుండా నేను వెళ్ళను. నాతో రా. నా బొమ్మలకు బట్టలు కుట్టడం నాకు అలవాటే. అయిపోయింది, కొత్త గౌన్లా ఉంది. కృతజ్ఞతలు సోఫియా. ఇప్పుడు నేను నృత్యం చేయడానికి ప్రయత్నించాలి. ఆగు, నేను కూడా నీకు సాయం చేస్తాను. నీకు నృత్యం చేయడం నేర్పిస్తాను. నిజంగానా? ఒకటి రెండు మూడు, 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 ఒకటి రెండు.
Popoli, Kela, Exitate. ఈ సూత్రం పనిచేస్తుంది. సోఫియా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు. క్షమించు, నాకు నృత్యం చేయడం అంత బాగా రాదు. నేను చిన్నప్పుడు ఇందులో సరిగ్గా శిక్షణ పొందలేదు, కానీ నువ్వు నేర్చుకున్నావు, అద్భుతంగా నృత్యం చేస్తున్నావు. కృతజ్ఞతలు మహారాజా. నా ఉద్దేశం నాన్నగారు, నాకు ఏంబర్ కూడా చాలా సాయం చేసింది. తనకి నృత్యం నేనే నేర్పించాను. అమ్మా, నాతో నృత్యం చేస్తారా? తప్పకుండా జేమ్స్. నాకు విషయం చెప్పండి, మిమ్మల్ని రోలాండ్ రెండో రాజుని ఎందుకంటారు? ఎందుకంటే మా నాన్నగారి పేరు కూడా రోలాండే, అందుకే నన్ను అలా పిలుస్తారు. అలా అయితే అందరూ నన్ను మొదటి సోఫియా అని పిలుస్తారు కదూ? అవును, అలాగే పిలుస్తారు. చూస్తూ ఉన్నా చందమామ రారమ్మని నన్ను పిలిచేనే, కలలో నైనా అందుకోని అందలాలే ఎక్కానే, రాణివాసపు యువరాణినై కనిపించానే. రెప్పు పాటు కాలంలో